మరో కాల్ ఉన్నారు, మొహమ్మద్ అలీ గారు నమస్తే అండి. రైట్ మొహమ్మద్ అలీ గారు, టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టాలి, అలాగే డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ రఫీ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మొహమ్మద్ అలీ గారు. సార్ ఇప్పుడు మన వరంగల్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ కాల్ చూస్తున్నాను. అతను చెప్పినాడు కిరాణా షాపుల వాళ్ళకి కుట్టండి, వాళ్ళకి పోయి పోలీసు వాళ్ళకి చెప్పండి అంటున్నాడు. దట్ ఈస్ రాంగ్ పాయింట్. అది పిల్లలైన తర్వాత పేరెంట్స్ దానిపై కేర్ తీసుకొని వాళ్ళు కంట్రోల్ చేయాలి. కానీ షాపుల వాళ్ళకి నిత్యావసర వస్తువులు అమ్మే వాళ్ళపైన పోలీసు వాళ్ళు గలాట్ చేసే ఆపోజిట్ వాళ్ళు వేరే వ్యక్తులకు వచ్చి ఇబ్బంది చేసింది కదా. దట్ ఈస్ రాంగ్ పాయింట్ చెప్పడం. కాకపోతే కరెక్ట్ డిసిషన్ ఏమ్రా అంటే వైరస్ ఈ కరోనా వల్ల వస్తా ఉండే ఎఫెక్ట్ ఏమ్రా అంటే గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఇది వస్తా ఉండేది. మేడం చెప్పినట్లు ఇది గాలిలో వస్తా ఉంది. కాకపోతే గవర్నమెంట్ దీనిపైన నియంత్రణ తీసుకొని డైరెక్ట్ నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి డోర్ డెలివరీ ఇచ్చినారంటే యా వ్యక్తి బయట పోడు. కాకపోతే నిత్యావసర వస్తువులకి ఎందుకు రాపోతున్నాడంటే యాదవ్ ఉన్న డబ్బుతో పోయి నిత్యావసర వస్తువులు అప్పుడు కప్పుడు తెచ్చి కూలింగ్ అల్లి తీసుకునే వాళ్ళు బిలో పవర్టీ కింద ఉన్న వాళ్ళే పోతారు. కాకపోతే దీనిపైన పోలీసు వాళ్ళు చేస్తా ఉండే ఎవరు రీతి కూడా సరలేదు. ఎందుకు అంటే పోలీసు వాళ్ళ పైన పోలీసు వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. బాబు నువ్వు ఎందుకు వచ్చినావు, ఏమిటికి వస్తున్నావు, ఒక డిస్టెన్స్ లో నిలబడి అబ్జర్వేషన్ చూసినారంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఇంకొక కలర్ చెప్పినారు పెట్రోల్ బంక్ వస్తే ఎవరన్నా పెట్రోల్ పట్టుకునే వాళ్ళకి లాక్ చేయండి అని. ఇట్లాంటివన్నీ రాంగ్ సందేశాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు టూ వీలర్ చెప్పింది మీరు విన్నట్లేరండి. ఆయన ఒకటే అన్నారు, ఒక వారానికి ఒకసారి పెట్రోల్ వేసేటట్టు వాళ్ళ పేర్లు అవి నమోదు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేది ఆయన ఒపీనియన్. మళ్ళీ మళ్ళీ వచ్చి పెట్రోల్ కొట్టించుకొని ఎక్కువగా తిరగకుండా అంటే కట్టడి చేయాలంటే ఏదో ఒక మార్గం చూడాలి కదా అనేది ఆయన చెప్తున్నారండి మొహమ్మద్ అలీ గారు. కరెక్ట్ రెహమాన్ గారు, ఇది దీన్ని కట్టడి చేయాలంటే దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఏం రా అంటే ఎవ్వరు కూడా చేయలేరు. ఇంట్లో ఉన్నవారు ఇంట్లో ఉండి యాదన్నా నిబంధన తీసుకుంటేనే చేయగలుగుతాం. సో మీ సైడ్ నుంచి మీరు ఎలా ఇటువంటి చర్యల్లో పాల్గొంటున్నారు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కోవిడ్ వైరస్ కట్టడి కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి మొహమ్మద్ అలీ? నా ఒపీనియన్ అయితే రెహమాన్ గారు, నా ఒపీనియన్ అయితే అర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కిరాణా షాపులు పెడుతున్నారు. రేట్లు కూడా కొంచెం అదుపులో వస్తున్నాయి. మార్కెటింగ్ బ్లాక్ లేదు. దీనిపైన అవగాహన తీసుకొని ఇది కంటిన్యూషన్ చేస్తే గవర్నమెంట్ చాలా ఫెసిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రేట్లు పెరగకుండా నిత్యావసర వస్తువులు. రైట్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మొహమ్మద్ అలీ గారు. మరో కాల్ ఉన్నారు, ఆంజనేయులు గారు ఉన్నారు మహబూబాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి ఆంజనేయులు గారు, చెప్పండి. నమస్కారం అండి. సార్ నేను చెప్పేది ఏంటంటే సార్ పల్లెటూర్లలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బతిమలాడు చెప్తున్నారు, అదే విధంగా కేసీఆర్ గారు కూడా బతిమలాడు చెప్తున్నారు. అయినా పల్లెటూర్లలో పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు సార్. నా ఉద్దేశం ఏంటంటే సార్ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారం రోజుల నుంచి ప్రభుత్వాలు మొత్తుకున్నా కానీ పల్లెటూరులలో కూలీలు వందలాది మందిగా ఏళ్లకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంది సార్. రెండో అంశం వచ్చేసి చదువుకున్న విద్యార్థులు మాక్సిమం వచ్చేసి రోడ్ల మీదనే ఉంటున్నారు పల్లెటూర్లలో. ఇది చాలా ప్రమాదకరమైన విషయం సార్. ఇంకోటి 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈరోజు చిన్నపిల్లలకు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇంకో అతి ప్రమాదకరమైన విషయం ఏంటంటే సార్ చిన్నపిల్లల్ని కిరాణా షాపులో పంపిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పాటించేటువంటి ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి ఆంజనేయులు గారు. ప్రభుత్వాల మీద ప్రతిదీ మనం తోయటం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళకై వాళ్ళు అవేర్ అయ్యి దీనికి సంబంధించి జాగ్రత్తలు వహిస్తే బెటర్ అండి. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తాయి, వాళ్ళ బాధ్యతగా చెప్తాయి. రైట్ సార్, ప్రభుత్వాలు బాధ్యతగా చెప్పినా గానీ ప్రజల్లో చైతన్యం వచ్చేటువంటి పరిస్థితి లేదు. పల్లెటూర్లలో ముఖ్యంగా ఇప్పుడైనా గానీ పెద్దవాళ్ళు కళ్ళు తెరిచి మన సంస్కృతి ఎంత దిగజారిపోయింది. మనం ఈ సినిమా సంస్కృతి పిచ్చి టీవీలో వాటిని చూసుకుంటూ ఓన్లీ సెల్ ఫోన్ పట్టుకుంటూ ఎంత సంస్కృతి అనేది డిటీరియరేట్ అయిపోయిందో ఈ రోజైనా గుర్తు పెట్టుకొని దీన్ని మార్చడానికి మనం ఏం చెయ్యాలా అని పెద్దవాళ్ళందరూ